మాజీ మంత్రి ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి మండిపడ్డారు. బీజేపీలో చేరే ముందే ఈటలకు పరాభవం ఎదురైందని, నడ్డా సమక్షంలో ఆయన ఎందుకు చేరలేదో చెప్పాలని నిలదీశారు. ఆస్తులను కాపాడుకోవడానికే ఆయన బీజేపీలో చేరినట్లయిందని కడియం శ్రీహరి అన్నారు. ఇన్నాళ్ళు బీజేపీపై విమర్శల జల్లు కురిపించిన ఆయన ఇప్పుడు అదే పార్టీలో చేరడం సిగ్గుచేటని కడియం శ్రీహరి విమర్శించారు. చూసి నువ్వు భారతీయ జనతా పార్టీలోకి చేరావో చెప్పాలని నేను కోరుతున్నా. నీలో ఉన్న కమ్యూనిస్ట్ చనిపోయిందా? నీలో ఉన్న సోషలిస్టు భావాలు పనికిరావని అనుకున్నావా? నేను పేదల పక్షపాతిని, నేను బీసీ బిడ్డనని చెప్పుకునే నీవు మరి ఆ పేదల పరిస్థితి, ఆ బీసీల పరిస్థితి, బలహీన వర్గాల పరిస్థితి ఏ రకంగా ఉందో నీకు తెలియదా? ఏముద్ధరిస్తారని మీరు భారతీయ జనతా పార్టీలో, భారతీయ జనతా పార్టీని నమ్ముకొని మీరు పార్టీలో చేరారు? వేల కోట్ల రూపాయల ఆస్తులు, వందల ఎకరాల భూములు, గడీలను మించిన ఒక ప్యాలెస్, లక్షల మందితో కూడిన నీ పిల్లల వివాహ కార్యక్రమాలు, ఇవన్నీ ఏ సోషలిస్ట్ భావాలు, ఏ కమ్యూనిస్ట్ భావాలు? ఇవి ఫ్యూడల్ ఆలోచన విధానానికి ఫ్యూడల్ లక్షణాలన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు కమ్యూనిస్టు కావచ్చు, కానీ ఈరోజు మొత్తము ఫ్యూడల్ లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయి. ఫ్యూడల్కి ఉండవలసిన భావాలు, ఆస్తులన్నీ నీ దగ్గర ఉన్నాయి. నువ్వు వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకోవడం, వందల ఎకరాల భూములు కొనుగోలు చేయడం, ఆక్రమించుకోవడం, బ్రహ్మాండమైన ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడం, లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివాహాలు చేయడం, ఇదంతా ఏ మనస్తత్వానికి కారణమో, ఏ రకమైన